గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగింది. పట్టణంలో ఏర్పాటు చేసిన 206 గణేష్ మండపాలలో కొన్నింటికి 9 రోజులలోనే నిమజ్జనం చేశారు. చివరి రోజున అన్ని విగ్రహాల శోభాయాత్ర నేత్ర పర్వంగా సాగింది. శోభాయాత్రను తిలకించేందుకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శోభాయాత్రను తిలకించారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి పట్టణ సార్వజనిక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని శోభాయాత్ర కొనసాగింది. శ్రీ ఏకచక్రేశ్వర ఆలయంలో నెలకొల్పి విగ్రహం వద్ద పట్టణ ప్రముఖులు పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, ఆర్డీఓ సుధాకర్ రెడ్డి, డిఎస్పి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, టిఆర్ఎస్ నాయకుడు మెడపాటి ప్రకాష్ రెడ్డి, గంగాధర్ అశోక్ రెడ్డి, శివాలయ కమిటీ చైర్మన్ శంకర్ తదితరులు పూజలో పాల్గొన్నారు. అనంతరం కమిటీ నిర్వాహకులు లడ్డు వేలంపాటను నిర్వహించారు. 31,000 రూపాయలకు గంగం లక్ష్మణ్ లడ్డును దక్కించుకున్నారు. అనంతరం శోభాయాత్ర రథానికి ఆర్డీఓ సుధాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢ గుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి
గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపటవే హేయ చరితాయ గాయకవరాయ గంధర్వప్రియ కృతే. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ముగ్గురు సిఐలు ఆరుగురు ఎస్ఐలతో బందోబస్తు ఏర్పాటు చేశామని డిఎస్పీ తెలిపారు. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మకుండా శాంతియుతంగా శోభాయాత్రను జరుపుకోవాలని కోరారు. శోభాయాత్ర కోసం మున్సిపల్ పరంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య తెలిపారు. చక్రేశ్వర ఆలయం నుండి ఆరంభమైన నిమజ్జన శోభాయాత్ర కుమార్ గల్లి పోస్ట్ ఆఫీస్, ఉద్మీర్ గల్లి, త్యాగం గల్లి, బ్రహ్మన్ గల్లి, దేవి గల్లి, రెంజల్ బేస్ మీదుగా పోస్ట్ ఆఫీస్ పాత బస్ స్టాండ్, అంబేద్కర్ చౌరస్తా నుండి జూనియర్ కళాశాల మైదానంలోని వినాయక నిమజ్జన బావికి చేరుకున్నాయి. ఆనందోత్సవాల మధ్య శోభాయాత్ర వేడుకలను నిర్వహించారు. ప్రముఖులు నిమజ్జన ఊరేగింపులో నృత్యం చేసి అందరినీ అలరించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం మొదలైన శోభాయాత్ర రాత్రి వరకు కొనసాగింది. వర్షం వల్ల కాస్త ఇబ్బంది పడ్డా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రెట్టింపోయిన ఉత్సాహంతో యువకులు, మహిళలు శోభాయాత్రలో పాల్పంచుకున్నారు. గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ